వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ నందు విద్యార్థులకు అవసరం నిమిత్తం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనిలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. అయితే నగర పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను విద్యార్థులు చదువుకునే విధంగా మంచి వాతావరణం ఉండేలా చూడాలని కోరారు. స్కూల్కి నాడు నేడు ఎట్టాగో పరిపాలన కూడా నాడు నేడు. గత 5 సంవత్సరాల్లో అంతకుముందు 5 సంవత్సరాల్లో ఈ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఈ స్కూల్ ఏ షేప్కి వచ్చిందో కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్, ఈ ప్రాంత పేరెంట్స్ చదువుకుంటున్న మీరు సో బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మీ ఫెసిలిటీస్, ఈరోజు ఈ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఇనాగ్రేట్ చేశాం, ఆ సందర్భంగానే ప్రోగ్రాం. నేను ఎమ్మెల్యే అయినా కూడా ఆరోజు సురేందర్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈ స్కూల్ అట్మాస్ఫియర్ని మీరు మార్చండి, మనం ఒక మంచి మన ప్రాంతంలో ఉన్న మంచి స్కూల్ని, మంచి స్టాండర్డ్స్తో ఉన్న స్కూల్ని, మన స్కూల్ అని మనం దాన్ని నెలకొండి అన్నప్పుడు ట్యూషన్స్ కానీ వీటిని కానీ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నానంటే గోహెడ్లో చేయి మంచిదని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ స్కూల్ని మార్చాలా, ఆ స్కూల్లో మంచి వాతావరణం తీసుకురావాలా అని ఈ అట్మాస్ఫియర్ని మార్చినందుకు, ఈ అట్మాస్ఫియర్ ఎంత బాగా వచ్చిందో దీన్ని కాపాడుతా స్కూల్ రోడ్డు బయట ఉన్న అట్మాస్ఫియర్ని కూడా మంచి అట్మాస్ఫియర్, అంటే పిల్లలకి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసే విధంగా కూడా భవిష్యత్తులో కూడా పిల్లలు, ఎందుకంటే ఈరోజు సుమారు 600 పైన ఉన్నారు, సో వీళ్ళందరూ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ వెళ్ళే క్రమంలో వచ్చే క్రమంలో కూడా ఇంకా బాగా మానిటరింగ్ చేసి జాగ్రత్తగా చూస్తారు. ఇక నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా మరి ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు కూడా 27వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇక్కడ సెంటర్ ఉంది సార్. ఇక్కడ అయితే ఈ సంవత్సరం ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగదని చెప్పేసి చెప్పడం జరిగింది. పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టి చెప్పమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి గత 2 సంవత్సరాలు ఎగ్జామ్ లేదు, కోవిడ్ వలన ఎగ్జామ్ లేదు, కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఎగ్జామ్ కంపల్సరీగా జరిగింది. 27వ తారీఖు నుంచి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్లో మాత్రం ఇక్కడ చదివేటువంటి పిల్లలు మీ యొక్క ప్రతిభను కనపరచాలి. మరి ఈ 19 రోజులు ఎక్కువ ఉంది, ఇంకా ఎగ్జామ్స్ 3లోకి అందరూ కూడా వెళ్ళిపోవాలి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది, కాబట్టి ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదువుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం, కాబట్టి మీ భవిష్యత్తులో దాన్ని మరి మంచి మార్కులతోటి పొందే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరం కోరుతున్నాం. పిల్లల చదువు విషయంలో కూడా మనకి పిల్లలకి చదువు భారం కాకూడదని అంతకుముందు బుక్స్ కూడా మనకి సెమిస్టర్ విధానాన్ని అమలు చేశారు. అంటే ఒక 2 భాగాలు చేశారు. పిల్లల అధిక బరువు మోయకూడదని 2 భాగాలుగా చేసి డివైడ్ చేసి మనకి సెమిస్టర్ విధానం అవలంబించి మనకి పిల్లల భారం కూడా తగ్గించారు. అదేవిధంగా మన స్కూల్ సార్ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ సెలెక్ట్ అయింది సార్ మా స్కూల్ కూడా. మరి దీనివల్ల మనకి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సిబిఎస్ఈ రావటం చాలా అరుదు. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఇంకా మంచి నాణ్యమైన విద్య అందించాలని. అంతకుముందు మనకి ప్రతి ఒక్కళ్ళు పేద పిల్లలు కాదు, మనం కార్పొరేట్ స్కూల్లో అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా, మనకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్పి గవర్నమెంట్ 1వ తరగతి నుంచి మనకి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు గడ్డేటి సురేంద్ర, అన్నపత్తుని పద్మజ, ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శుక్రవారం పట్టణ మారిస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో లక్షమల్లెల పుష్పార్చన వైభవంగా జరిగింది. శ్రీ లలిత పారాయణ సంఘం 29వ వార్షికోత్సవ సందర్భంగా దేవస్థాన కమిటీ సహకారంతో ముత్తైదువులచే శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి సామూహిక లక్షమల్లె పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో లలితా పారాయణ సంఘం
ఏర్పడి 29 సంవత్సరాలైంది వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా లక్షమల్ల మల్లె పూజ కార్యక్రమం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ రోజున దేవస్థానంలో 150 సుమారు 150 మంది ముత్తైదుల చేత లక్షమల్లె పూజ అర్చన జరిగింది అట్లాగే వారు మా దేవస్థానానికి ఎన్న వెన్నంటి ఎన్న కార్యక్రమాలు చేస్తున్నారు వారందరికీ కూడా ఇక్కడ కూర్చున్నంత వరకు కూడా అందరికీ కూడా ఆ భగవంతుని కృపకు ఆశీర్వాదాలుగా కూర్చున్నాము మన దేవస్థానంలో శ్రీ లలిత పారాయణ సంఘం వారిది 29వ వార్షికోత్సవం సందర్భంగా సుభాసినిలచే ముత్తైదువులచే లక్ష మల్లల పుష్పార్చన కార్యక్రమం పొద్దున్నే అమ్మవారికి విశేషంగా పంచామృత స్నానము అలంకారం కార్యక్రమం జరిగినది యావత్ భక్త బంధువులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం అది చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందారని తెలియపరుస్తున్నాము మున్సిపల్ అధికారులు తన దుకాణాన్ని కూల్చివేసిన విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని దుకాణాన్ని ధ్వంసం చేసిన విషయంలో పూర్తి సమాచారాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని నూనె రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు మూతికొండయ్య వీధిలో ఇటీవల నూనె రామకృష్ణ దుకాణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం విదితమే ఆ విషయంపై టీడీపీ నాయకులతో కలిసి కమిషనర్ను కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ నిబంధనల మేరకు తన దుకాణాన్ని నేలమట్టం చేశారో తెలపాలని కోరారు దుకాణాన్ని నిర్మించుకునే విషయంలో తనకున్న కోర్టు ఆదేశాలను మున్సిపల్ అధికారులు వ్యవహరించాలని కోరారు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామని కమిషనర్ తెలిపారు కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి దేశు యుగంధర్ అన్నం పిన్నారావు అరుణ అనిత బ్రహ్మేశ్వరరావు నాయకులు కుద్దూ స్తవా ప్రసాద్ తాడిపేని హరిప్రసాద్ పెండెల సుబ్బారావు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు దగ్గరికొచ్చి దీనికి బాజులు ఎవరు దీని మీద ఎటువంటి అనుమతులు తీసుకొని నా షాపును పగలగొట్టారు దీనికి ఆర్ఎన్బి వారి అనుమతి ఉందా లేదా మాకు ఏ రకమైన సమాచారం సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి మాకు దీని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు దీనికి 30 సంవత్సరాల లోపు ఉన్న బిల్డింగ్ను పడగొట్టాల్సిన అవసరమే ఉంది మా షాప్ ఎదురుగా 100 ఏళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు 70 ఏళ్ళు నాటి బిల్డింగ్లు ఉన్నా కూడా వాటన్నిటికీ ఎప్పటి నుంచో నోటీసులు అంటించినా కూడా వాటి జోలికి వెళ్లకుండా 30 సంవత్సరాల లోపు ఉన్న నా బిల్డింగ్ని నాతో పాటు 4 షాపులు ఒకేసారి కట్టిన బిల్డింగ్లను వదిలేసి నా ఒక్క షాపుని ఎవరి కోసం ఎవరి ఉద్దేశంతో ఎవరి ప్రోద్బలంతో కట్టారా అనేది నాకు స్పష్టంగా కావాలి ఈరోజు కూడా కమిషనర్ గారి దగ్గరికి వచ్చి దీని మీద ఎటువంటి బాధ్యత తీసుకుంటున్నారు దీని మీద ఏ రకమైన మీరు చట్ట వ్యతిరేకంగా తీసుకున్న దానికి మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటున్నారు అనేది నాకు పూర్తిగా తెలియాలి అని నేను కోరుకుంటున్నానని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి ఈరోజు వచ్చాము గత వారంలో ఒకసారి కమిషనర్ గారిని కలిసి ఏ విధంగా దీన్ని ఏ రకంగా పగలగొట్టారు ఏ రకంగా దీన్ని మీరు చేయవలసి వచ్చిందని చేసి మేము అడగడం జరిగింది మేము దాన్ని పరిశీలించి మీకు ఒక లెటర్ ద్వారా తెలియజేస్తామని మొన్న గత వారంలో కూడా తెలియజేశారు ఈరోజు వరకు కూడా దాని మీద స్పందన అనేది లేదు మళ్ళీ రామకృష్ణ గారు బాధపడుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ మళ్ళీ వచ్చి ఏ రకంగా మీరు టౌన్ ప్లానింగ్ వారు పగలగొట్టారు దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఎందుకు పగలగొట్టవలసి వచ్చింది దాన్ని ఏ రకమైనటువంటి చట్టంతో పగలగొట్టారు 100 సంవత్సరాలు 60 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఇల్లులు ఇంతవరకు ఎటువంటి పగలగొట్టినటువంటి పరిస్థితులు ఇది కేవలం 25 సంవత్సరాలుగా అయినటువంటి షాపుని అడ్డగోలుగా పగలగొట్టడం జరిగింది ఏ సెక్షన్ ప్రకారం ఏ చట్ట ప్రకారం మీరు పగలగొట్టారు అని నేను అడిగితే మేము అన్నీ కూడా కూలంకుషంగా మేము మొత్తం మీకు లెటర్ ద్వారా తెలియజేస్తామని ఇవాళ కమిషనర్ గారు చెప్పడం జరిగింది స్థానిక సాయిబాబా గుడి వద్ద పడవల కాలువలో పడి వ్యక్తి గాయాల పాలయ్యాడు కాలువలో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించి 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గొంతుపై గాయాలు ఉండటంతో ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడా లేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది ఇటీవల హత్యకు గురి కాబడిన నూతక్కి రవికిరణ్ హత్య ఉదంతాన్ని తెలియజేసిన తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వివరాల మేరకు నూతక్కి రవికిరణ్ హత్య విషయంలో ఎంఆర్పీఎస్ నాయకులను నిందితులు చంపాలని చూస్తున్నారని వారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు అదేవిధంగా నిందితులకు ఉన్న నేర చరిత్రను ఛార్జ్షీట్లో పొందుపరిచి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పరంగా రవికిరణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఆ హత్యని కరుమరుగు చేద్దామని చెప్పి చేసే ప్రయత్నాల్లో నేను కొంత సమాచారం తెలుసుకుని 3 రోజులు గ్రౌండ్ వర్క్ చేసి ఆ కుటుంబం కూడా ఎక్కడికి చుట్టాలింటికి వెళ్ళి ఉంటాడు అనుకుని ఉంటున్నటువంటి తరుణంలో ఆ కుటుంబానికి నేనే వెళ్ళి
మూల్పూర్ వెళ్ళి మీ అబ్బాయి మర్డర్ చేయబడ్డాడు ఒక అమాయకుడు ఒక చదువుకున్న వ్యక్తి ఒక జియో కంపెనీలో పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని సంపాల్చినటువంటి అవసరం లేకపోయినా అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి ఐతానగర్లో సంపి తెనాలి రూరల్ పరిధిలోని సంగం జాగర్లమూడి కాలవలో వేశారని చెప్పి సమాచారం రాగానే అప్పుడు మేము నిరసన తెలియజేశాం అప్పుడు ముద్దాయిల్ని 4వ తారీఖున అర్ధరాత్రి 1 గంటకి అరెస్ట్ చేయించారు మీడియా కూడా తెలియజేయలేదు సహజంగా ఎంతలా నేరస్తులైనా రిమాండ్కి పెట్టబోయే ముందు మీడియాను పిలిచి మీడియా ముందు వీళ్ళు చేసినటువంటి నేరాన్ని చెప్పి అరెస్ట్ చూపిస్తారు రిమాండ్ పంపిస్తారు తెనాలి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులకు జిల్లా స్థాయి పదవులు రావడం సంతోషంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులుగా తేలప్రోలు గ్రామ మాజీ సర్పంచ్ రోసయ్య మరియు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీగా మంగయ్యలు నియమితులయ్యారు ఈ సందర్భంగా శుక్రవారం పాటిమండల రామకృష్ణ ఆధ్వర్యంలో పదవులు సాధించిన రోసయ్య మంగయ్యలను శాలువాలతో ఘనంగా సత్కరించారు పాటిమండల రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కారణంగా బీజేపీకి ప్రజల్లో నేడు మద్దతు పెరుగుతుందని జిల్లా పదవులు సాధించిన ఇరువురు బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు మాజీ సర్పంచ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రోసయ్య గారు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మంగయ్య గారు జిల్లా పార్టీలోకి జిల్లా ఎస్సీ మోర్చాలో పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిద్దరికీ తెనాలి భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేయడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు కొనసాగిస్తూ ప్రతి ఒక్క ప్రజల యొక్క బాగోగుల దృష్ట్యా ప్రతి పథకం చిట్ట చివరి వ్యక్తి వరకు చేరే విధంగా పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసే మోదీ గారి విధానాన్ని చూసి వీరు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది లేవటం జరుగుతుంది రామకృష్ణ గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశయాలకు మేరకు ఎస్సీ బీసీ వర్గాలందరి వారికి సామాజిక న్యాయం చేస్తున్నారు కాబట్టి ఆకర్షితులయ్యి ఈ పార్టీలోకి చేరి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పదవి సేకరించినందుకు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఆకాంక్షిస్తూ నేను పార్టీ మారడం జరిగిందండి నాకు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నాకు జిల్లా పార్టీలో జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టాము రామకృష్ణ గారి నాయకత్వంలో ఇంకా మరిన్ని పదవులు చేసి పార్టీకి మంచి పేరుతో మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ కార్యక్రమంలో బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మంచాల రత్నరాజు బాషా పలువురు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం